అయితే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే, రంజిత్ ఓఫీర్ గారు తీసుకొచ్చినటువంటి యొక్క నూతనమైనటువంటి ఒరవడు ఏదైతే ఉందో, ఈ బొట్టు అనేటటువంటి ఉద్యమానికి సంబంధించిన విషయం, ప్రతి క్రైస్తవుడు కంపల్సరీ పెట్టుకోవాలని ఆయన చెప్పని. ఎవరైతే నాకు అభ్యంతరకరంగా ఉంది నువ్వు బొట్టు తీసేయడం వల్ల అని, ఏ భర్త అయితే ఇంటికాడ తాము భార్య అని అంటారు, ఏ వేరే వర్గం గురించి అన్న జనాంగంలో వాళ్ళు నమ్మినటువంటి, ఇంతకుముందు నమ్మిన సాంప్రదాయంలో బొట్టు అనేది వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్. అటువంటి వాళ్ళు బొట్టు తీసే దేవుడు నమ్ముకుందాం అంటే ఇష్టం, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు, దేవుడు నమ్ముకుంటే నమ్ముకో, బొట్టు మాత్రం పెట్టుకో అన్నప్పుడు అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. తప్పితే ప్రతి క్రైస్తవుడు కంపల్సరీ పెట్టుకోవాలని నియమం చేయలే, ఇది అభ్యంతరం కావద్దు సువార్తకు. సో ఇప్పుడు ఒక స్త్రీ శిలువ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆమె ఇండైరెక్ట్ ఏమైనా సాక్ష్యం ఇస్తుంది అంటే, నేను ఇంతకుముందు అన్నసరిగా ఉండి ఇప్పుడు నేర్చుకున్న బిడ్డను ఆయన అని ఒక సాక్ష్యం ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. భయ భరత కృష్ణకు ఉన్న వాళ్ళు ఇష్టం కూడా పెట్టుకోండి, లేకపోతే మీకు ఎటువంటి కోర్స్ అవుతా లేదు కదా పెట్టాలని. మీ మనసాక్షి మంచి అనిపిస్తే పెట్టుకోదాం అనిపిస్తే పెట్టుకోవాలి, లేకపోతే లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది సిలువ బొట్టు అనేటటువంటి ఉద్యమాన్ని మీరు విరమించుకుంటారా, లేకపోతే మేము ఏం చేస్తామో తెలియాలని కొందరు మాట్లాడతాం. ఇప్పుడు సిలువ బొట్టు ఉద్యమం అనేటప్పుడు మేము సువార్తకు ఒక సువార్త పాయింట్ దాన్ని వాడుకుంటున్నాము, సువార్త చెప్పి అనేది నడిపించడానికి ఇది ఒక ఆసరగా మేము చేసుకుంటున్నాం. ఏ విధంగా చేతనైనా కొందరు రావాలని నీకు ఇష్టం లేదు, నువ్వు అదే విధంగా కూడా సార్, కానీ నువ్వు మాకు ఈ ఉద్యమాన్ని చేద్దానంటే ప్రతి ఒక్కరికి లేదు. ఉద్యమాన్ని చేస్తే మేము అడుగుకుంటామంటే ఎట్లా అడుగుకుంటాం? నీ నువ్వు చేసే అవతల ఉద్యమం బొట్టు పెట్టకూడదన్నది, నువ్వు బొట్టు పెట్టదని చెప్పి ఎంతమంది అనుకుంటారు చూద్దాం, మేము బొట్టు పెట్టమని చెప్పి ఎంతమంది అనుకుంటారు చూద్దాం, ఫలితాలు భవిష్యత్తులో వస్తాయి. పాయింట్ అర్థం, బొట్టు పెట్టొద్దని సువార్థం ఉంది, నీ మొత్తం టోటల్ సువార్థ చేసిన ప్రభుత్వం గురించి మాట్లాడి నువ్వు సువార్థ చెప్పు, మేము సువార్థ చెప్తాము, మేము బొట్టుకు అవకాశం ఇచ్చి చెప్తాము. అరే బొట్టు పెట్టడం ద్వారా ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడంటాడు ఒక ఆయన, మరి బొట్టు పెట్టడం ద్వారా నరకానికి వెళ్తారంటే మరి నాడు ప్రపంచ దేశాల్లో ఎందరో బొట్టు పెట్టారు, ముస్లింస్ అందరూ బొట్టు పెట్టారు, అందరూ అందరూ చెప్పగలుగుతారా? మరొక విషయం అండి, ఎందరో ఉన్నారు కదా బొట్టు పెట్టని వాళ్ళు పర్లోకనాథం వస్తారు బెంగళూరు. అవును అవును, క్రైస్తవత్వం మీద ఒక భయంకరమైన అపోహ ఉన్నది అన్ని జనులకు, దురభిప్రాయం ఉన్నది. ఏంటా దురభిప్రాయం అంటే, యేసుని నమ్ముకున్న వెంటనే వీళ్ళు చేసేది ఏంటంటే బొట్టు తీసి బొట్టు తీసేయమని చెప్తుంటారు. ఇది ఒక భయంకరమైన అపోహ ఉన్నది. అవును, నా దగ్గర చాలా మంది అన్ని జనులు వంచుకున్నారు, చాలా మంది అడిగారు మీ ప్రభు దగ్గరకు వస్తే మందిరానికి వస్తే అది తీసేస్తారట ఇది తీసేస్తారట. నేను ప్రత్యేకంగా కొంతమంది విశ్వాసుల సాక్ష్యం విన్నాను, బోధకుల నోట కూడా విన్నాను, మీరు బొట్టు తాలి మట్టెలు గాజులు ఏసు ఏ టు జెడ్ మొత్తం తీసేస్తేనే మీకు బాప్తిజం ఇస్తాం, అప్పటి వరకు మిమ్మలను దేవుని బిడ్డలుగా పరిగణించము అని ముఖాముఖిగా స్ట్రేట్ ఫార్వర్డ్ గా నాతో చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా ఇవ్వను అనున్నారు, మేము అన్ని చేస్తామండి. నేను ఎప్పుడు కూడా ఈ దగ్గర 22 ఏళ్ల సేవ జీవితంలో ఏ విశ్వాసం కూడా తీసేయమని చెప్పలేదు. లైవ్ చూస్తున్న హిందూ సోదరులు చెప్పలేదు, బైబుల్ చెప్తలేదు తీసేయమని. ఇతర పాస్టర్లు సిద్ధాంతపరమైన చర్చ ఇటువంటి విషయాల మీద జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు తీసేది అంటారు, కొంత తీసేయమని చెప్తారు, అంటే సిద్ధాంతపరమైన అవగాహన వరకు లేకపోవడం వల్ల గలిబిలి ఉంది. ఇప్పుడు యథార్థవాద ద్వారా ఆ రకమైన ప్రతి టాపిక్ మీద కూడా సిద్ధాంత చర్చ జరగాలి.